हाय वेलकम टू विलेज शेषु कुकिंग चैनल आदरिस्तुन्न प्रति ओक्करिकि मा हृदयपूर्वक नमस्कारमुलु इंदुलो प्रति ओक्क वीडियो कोडक अंदरिकि नच्चे विधंगा अंदरू मेच्चे विधंगा तयारु चेयबड्डायि प्रति ओक्करु कोडक चूसी आनंदिंचंडि कोत्त वाळ्ळैतेनेमो चूसी नेर्चुकोनि चेसुकोंडि पात वाळ్ళైతేనేమో चूसी आनंदिंचंडि ओकेना फ्रेंड्स प्रति ओक्करु कोडक మన ఛానల్కి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్దామా ముందుగా ఏందంటే చేపలను తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వీటిని ఏందంటే నీట్గా రెడీ చేసుకోవాలి ఓకేనా ఇవైతే నేను ఎక్కువ శాతం నేనే సొంతంగా రెడీ చేసుకుంటాను బయట ఎక్కడ కూడా చేపివను ఎందుకంటే వాళ్ళు చేసేవి పూర్తిగా కంప్లీట్గా చేయరన్నట్టు అందుగురించనే ఎక్కువ శాతం మనం చేసుకుంటేనే అది నీట్గా ఉంటుంది అందుకోసమనే నేను ఎక్కువ శాతం నేనే ఎక్కువ రెడీ చేసుకుంటాను ఇప్పుడు దీంట్లో ఏంటంటే salt వేసుకోవాలి పైకించి పసుపు కూడా కొద్దిగా వేసుకుందాం కొద్దిగా కారం కూడా వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా అంటే కొద్దిగా నూనె వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఈ నూనె ఎందుకంటే ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తాం మిక్స్ చేసినప్పుడు ఈ కారం పసుపు ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ముక్కలకి బాగా అంటిపెట్టుకోవడానికి అంటే అంటుకోవడానికి అతుక్కోవడానికి మాత్రమే ఈ విధంగా కాస్త నూనె సరిపోతుంది ఓకేనా ఎక్కువ అవసరం లేదు ఈ ముక్కలకి బాగా పట్టాలంటే లోపల బయట బాగా ఈ విధంగా అప్లై చేయాలన్నట్టు బాగా రాకాలి రాసిందంటే మంచిగా నీట్గా అతుక్కుంటున్నాడు ఇప్పుడు ఇది 30 నిమిషాల సేపు నా ఊరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి చింతపండు తీసుకుందాం అది కూడా నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా పెద్దగా ఉండేటట్టు చూసుకునేసి తీసుకునేసి ఈ విధంగా విడదీసి నీళ్లు పోసి దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం దాన్ని కాస్త వేడెక్కనిచ్చి నూనె వేసుకుందాం నూనె వేసుకున్నాక నూనె కూడా కాస్త వేడెక్కాలి వేడెక్కాకనే మెంతులు ఆవాలు పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరిసి వేసుకుందాం చిన్నగా సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కలను కూడక వేసుకునేసి ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకోవాలి కానీ ఈ ఎర్రగడ్డలు కొంచెం వేగాలి అంటే మాత్రం కలబెడుతూనే ఉండాలి లేదంటే ఒకే సైడ్ వేగతాయి అన్నట్టు దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందాం ఎందుకంటే అప్పుడు ఈ ఎర్రగడ్డ నుంచి కలర్ వస్తుంది ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి కాస్త నూనె వేసుకునేసి దాంట్లో కొంచెం పెద్దగా తీసుకున్న ఎర్రగడ్డలు తీసుకుందాం దీంట్లో పచ్చి కొబ్బరి కూడక లైట్గా తీసుకుందాం తీసుకున్నాక ఇందులో వెల్లుల్లి దెమ్మల్ని పైన పొక్కు తీసి వేయాలి ఇప్పుడు మిరియాలు కూడక ఇవి వేశాక జీలకర్ర ఇవన్నీ వేశాక ఇప్పుడు వీటిని కాస్త వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ కాస్త వేగాక ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టమోటాలు వీటిని కూడక కొన్ని పెద్దగా తీసుకునేసి వేసుకుందాం మరీ సన్నగా ఏమి అవసరం లేదు పెద్దగానే కట్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు వీటిని అన్నిటికీ మంచి ఒక కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి ఈ విధంగా అది కొద్దిగా కూడా మాడకూడదు ఈ టైప్లో వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం వేసుకున్నాక వీటిని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జారీ తీసుకునేసి ఆ మిక్సీ జారీలో ఇవన్నీ వేసుకుందాం ఓకేనా ఫ్రై చేసుకున్నాయి ఇప్పుడు అన్నీ వేసాక మూత పెట్టేసి బాగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో నీళ్లు పోసే అవసరం లేదు ఎందుకంటే టమోటాలు ఎర్రగడ్డలు అన్నింటిలో నీరు శాతం ఉంటుంది కాబట్టి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకునేది చూడండి ఈలోపు ఎర్రగడ్డలు కూడక మంచి కలర్ వచ్చేసాయి బాగా వేగైనట్టు అడుగంటకుండా చూసుకోవాలి ఈ విధంగా కలబెట్టుకునేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది నేర్చుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ పర్వాలేదు ఇది కూడక పచ్చి వాసన పోయేంతవరకు వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత మీదకించి కారం చల్లుకుందాం అది మనకి స్పైసీ ఎంత అవసరం అంత కాస్త ధనియాల పొడి కూడా వేసుకునేసి ఇది మొత్తాన్ని కూడక బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ అస్సలే మాడ వాసన రాకూడదు అందుకని కలబెడుతూనే ఉండాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కూర అంత బాగా రుచి వస్తుంది ఇప్పుడు ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడక అన్నీ వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ పేస్ట్ వేసాక కూడక దీన్ని కూడా అదే విధంగా వస్తాయి బాగా మిక్స్ చేసుకోవాలి అటుకుంటూనే ఉంటుంది ఇప్పుడు ఆ మిక్సీ జారీలో కాసిన్ని నీళ్లు పోసి అందులో వేసుకోవచ్చు ఏమి కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటే దీన్ని అవి కూడక నీళ్లు కొద్దిగా సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఈ
ఇది బాగా ఫ్రై కావడానికి మాత్రమే. ఈలోపు మనం మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఈలోపు మనం చింతపండుని బాగా పిసికి రసం తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందాం. చూడండి ఈ టైప్లో మంచిగా నూనె పైకి తేలుతుంది. ఈ టైప్లో ఉడికిన తర్వాత చూడండి అడుగు అంటుకోకుండా ఈ విధంగా కలగట్టాలి. కాకపోతే ఏంటంటే ఆ మూత పెట్టినప్పుడు మాత్రం లైట్గా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హైలో ఉండకూడదు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని పోసుకుందాం. పోసుకున్నాక అది కూడా నేను జాలి సహాయమే ఎక్కువ శాతం తీసుకుంటాను. ఎందుకంటే ఈ తోలకలు కానీ పీసులు కానీ ఏవి కూడక మన పంట కింద పడకుండా ఉంటాయి, అందుకోసమని జాలి సహాయం తీసుకుంటాం. వేసుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాసేపు తెరగబడాలి. ఈ విధంగా బాగా తెరిలితే ఇవన్నిటికి కూడక మంచి ఒక పట్టు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకునేసి మీదకించి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. అది కూడా మంచి నిగనిగలాడేది వేసుకున్నాము. ఈ టైప్లో చేసుకుంటే ఇప్పుడు ఎంత బాగా రుచి వస్తుంది అండి, అంత మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చేపలు ఊరబెట్టుకున్నాయి వేసుకుందాం. ఈ చేపల్లో ఒక స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్, ఎవరు కూడా ఈ చేపలను మిస్ కావద్దు. ఎక్కడ దొరికినా తీసుకోండి. కాకపోతే కాస్త 10 రూపాయలు ఎక్కువ తక్కువ అవుతాయి, కానీ పెట్టి తీసుకోవచ్చు, ఏమీ కాదు. ఎందుకంటే దీంట్లో ఒకటే ముళ్ళు ఉంటుంది అన్నట్టు, చీకు ముళ్ళు అన్నది అస్సలే ఉండదు. అలా పైగా దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంటుంది, చాలా అంటే చాలా మెత్తంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అంత మంచి చేపలు అన్నట్టు నోట్లో పెట్టుకోగానే అలాగే కరిగిపోతాయి, అంత మంచి రుచి ఉంటుంది ఈ చేపల్లో. ఇప్పుడు ఈ టైప్లో ఏంటంటే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకొని ఈ విధంగా తిప్పుతుంటే ఏమి స్మెల్ వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వాసనకే మనం అన్నం అంతా తినేయచ్చు. ఓకే, అంత బాగుంటుంది. చూడండి చేపలు కూడా కానీ ఇప్పుడు అలా పుట్టుకోగానే అలా విడిపోతాయి, అంత శుద్ధి మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు నోట్లో పెట్టుకోగానే ఎలా కరిగిపోద్దు, ఈ చేపలు కూడా సేమ్ యాస్టీజ్ అంతే ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు.